గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మనిషి ఎప్పుడైతే స్వేచ్ఛను కోల్పోతాడో సమస్తాన్ని కోల్పోతాడు. ఎవరికైతే స్వేచ్ఛ ఉండదో వాడికి చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం అనేది ఉండదు. స్వేచ్ఛ ఎలా ఉండాలంటే క్రమశిక్షణ పరిధిలో ఉండాలి. అది తనకు హాని జరగకుండా, తన వల్ల ఇతరులకి హాని జరగనటువంటి స్వేచ్ఛలో మనిషి జీవించాలే తప్ప, అలా కాకుండా మనిషి ఇష్టం వచ్చినట్లు ఉన్నట్టయితే అది స్వేచ్ఛ ఏం కాదు, వ్యక్తిత్వాన్ని త్యజించడమే స్వేచ్ఛ అని అనుకోవటం ఎంతవరకు సమంజసం. ఈ విషయంలో మనం కొంత విశేషాలు సేకరించి ముందుకు ఈరోజు స్వేచ్ఛ వ్యక్తిత్వాన్ని త్యజించడమే అనే అంశం మీద వివరిస్తాను. మొదటగా ప్రార్థన. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమ ప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అసలైన స్వేచ్ఛను తెలుసుకోవాలంటే మనం మన వ్యక్తిత్వాన్ని కొద్ది కొద్దిగా వదులుకుంటూ పోవాలి. మీరు శూద్రులు కాదు బ్రాహ్మణులని, మీరు మామూలు మనుషులు కాదు క్రైస్తవులనే విషయాలను మీరు పూర్తిగా మర్చిపోవాలి. అంటే కులాలు మతాల గురించి పట్టించుకోవద్దు. చివరికి మీ పేరు కూడా మీ వాస్తవం కాదని, అది కేవలం మిమ్మల్ని తెలిపేందుకు వినియోగించే సాధనం మాత్రమేనని అనుకోవాలి. అంటే పేరుకి కులానికి మతానికి ప్రాతిపదికన ఉండరాదు. అలాగే మీ జ్ఞానం కూడా అరువు తెచ్చుకున్నదే కానీ మీ స్వానుభవంతో సంపాదించుకున్నది కాదని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే అసలైన స్వేచ్ఛ అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. మీలో లోపల చిన్న వెలుగు కూడా లేకుండా కటిక చీకటిలో మీరు జీవిస్తుంటే ప్రపంచమంతా ప్రకాశవంతంగా నిండి ఉన్న ప్రయోజనమేముంటుంది? కావున మీరు పుట్టిన తరువాత మీకు జోడించినటువంటి ఏదైనా సరే మీ నిజస్వరూపం కాదని తెలుసుకునేందుకు మీరు నిదానంగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో మీ వ్యక్తిత్వం మెల్లమెల్లగా అదృశ్యమవుతుంది. వెంటనే మీరు సువిశాల వినీలాకాశాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే అస్తిత్వపు బాహ్య అంతర్గతాలు ఎప్పుడూ సరిసమానంగా ఉంటాయి. ఏదైతే మీ శరీరానికి మాత్రమే పరిమితం ఉంటుందో అది మీ వ్యక్తిత్వం కాదు. మీ శరీరం ఎలాంటిది? దహన స్వభావం కలిగినటువంటిది. అలాంటి శరీరం దహనమైన ఏదైతే దహనం కాకుండా ఉంటుందో అదే అసలైన ఆత్మ. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, ఏ అస్త్రము నన్ను ఛేదించజాలదు, అగ్ని దహించజాలదు అన్నాడు. కనుక అది నిజమే. కానీ దహనమయ్యే శరీరము, మెదడు, వ్యక్తిత్వాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా చెప్పలేదు కదా. మీలో మరణం లేనిది, నాశనం కానిది, శాశ్వతమైనది ఏదో ఉంది, దాని గురించే మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీరు పుట్టకముందు, పుట్టిన తరువాత మీతో ఉండేదే అది. ఎందుకంటే అదే మీరు, అదే మీ ఉనికి. అసలైన స్వేచ్ఛ గురించి మీకు తెలియాలంటే మీరు మీ శారీరక, మానసిక, బాహ్య బంధాల నుండి బయటపడాలి. మీరు మీ జీవితాన్ని అస్తిత్వం ఇచ్చిన బహుమతిగా భావించి ఆనందంతో పండుగ చేసుకుంటూ హాయిగా జీవించండి. ఎండలో, వానలో, గాలిలో మీరు చెట్లతో ఆడుతూ పాడుతూ నాట్యం చేయండి. చెట్లకు, పక్షులకు, జంతువులకు, నక్షత్రాలకు ఎలాంటి ధర్మగ్రంథాలు లేవు. మరణించిన వారి పీడ వెంట పడటం కేవలం మనిషికే తప్ప వేరెవరికీ లేదు. యుగ యుగాలుగా, తరతరాలుగా మనిషి చేస్తున్న తప్పు అదే అని నేనంటున్నా.
వెంటనే దానిని పూర్తిగా ఆపవలసిన సమయము ఇదే, అంటే ఇప్పుడే. సత్యాన్ని తెలుసుకునేందుకు, అన్వేషించేందుకు ప్రతి నూతన తరానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే సత్యాన్వేషణ కన్నా సత్యాన్ని తెలుసుకోవడంలో ఆనందం తక్కువగా ఉంటుంది. అదే అసలైన తీర్థయాత్ర. అది దేవాలయానికి చేరుకుంటున్నట్లుగా ఉండదు. మీ పిల్లలు అణకువుగా బానిసలుగా ఉండేందుకు కాకుండా స్వేచ్ఛగా గర్వపడేలా ఉండేందుకు మీరు సహాయపడండి. భావ ప్రకటన స్వాతంత్రంతో స్వేచ్ఛగా జీవించిన కన్నా ఉత్తమమైనది ఏదీ లేదని మీరు మీ పిల్లలకు బోధించాలి. బానిసత్వాన్ని అంగీకరించడం కన్నా అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి, అంటే మరణించడానికి సిద్ధపడేలా వారిని మీరు తయారు చేయాలి. కానీ ఎక్కడ అలా జరగడం లేదు. అలా జరగనంత వరకు క్రూర నిరంకుశ నియంత హిట్లర్లు, స్టాలిన్లు, మావోలు, వారి నుంచి ప్రపంచమానవాడిని మీరు రక్షించలేరు. నిజానికి మీ జీవితాన్ని నియంత్రించే నియంతలను మీరు మీ అంతర్గతంలో కోరుకుంటున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటే మీరు అనేక విధములైనటువంటి తప్పులు చేస్తారు. అది సహజమే. అయినా అలా తప్పులు చేయాలంటే మీకు చాలా భయం. కానీ జీవితం అలాగే ఉంటుంది. మీరు చాలాసార్లు క్రింద పడిపోతారు. అయినా పర్వాలేదు, పైకి లేవండి. చాలా అప్రమత్తంగా ఉంటూ మళ్ళీ అలా పడిపోకుండా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. జీవితంలో పడటం లేవటం సహజం అంటుంటారు. నేనేమంటానంటే పడటం ఓకే, ఒకసారి పడినప్పుడు కారణం తెలుసుకుని రెండోసారి పడకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలే తప్ప, ఈ పడుతూ లేవడాలు సహజం కాబట్టి పడుతూ లేస్తుంటారంటే ప్రయోజనం ఉంది. అలా చేసినప్పుడే మీరు తెలివైన వ్యక్తిగా ఎదుగుతారు. ఎప్పుడూ తక్కువ స్థాయిలో ఉండకుండా మీరు చేరుకోగలిగినంత అత్యున్న స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నించాలి. మనిషి మడిగట్టుకొని నాకు ఇంతే కర్మ అని అనుకోకుండా, పుట్టిన దానికి జన్మ సార్థకత చేసేటట్లుగా జీవించాలి అని దీని యొక్క ఆంతర్యం. అస్తిత్వం అంతా ప్రేమతో స్వేచ్ఛతో ఉంది. ఎలా? మీరు గత భూత భవిష్యత్తుల నుంచి బయటపడి ఒక చెట్టు దగ్గర కూర్చొని రోజు దానితో మాట్లాడితే అది మీ మాటలకు స్పందిస్తున్నట్లుగా మీకు త్వరలోనే తెలుస్తుంది. కానీ దాని స్పందన మాటల్లో ఉండదు. మీరు ప్రేమతో దానిని ఆనుకొని కూర్చుంటే అది గాలిలో ఊగుతూ మీపై పూలవాన కురిపిస్తుంది. వెంటనే మీలో ఇంతకుముందు ఎప్పుడూ కలగని ఒక నూతన అనుభూతి చోటు చేసుకుంటుంది. అలా ఆ చెట్టు మీ కొరకు ప్రేమతో స్పందిస్తుంది అనేటప్పుడు మీకు తెలిసొస్తుంది. బాధపడే మానవుడు తప్ప మొత్తం అస్తిత్వం అంతా ప్రేమతో స్వేచ్ఛతో నిండి ఉంది. అందుకు మీరే బాధ్యులు తప్ప ఇతరులు ఎవ్వరూ కారు. నాతో చాలామంది, మీరు చెప్పేది మాకు అర్థమైంది, మా బాధలను మేము నిదానంగా వదిలించుకుంటాము అనేవారు, కానీ అలా ఎప్పటికీ నిజంగా వదిలించుకునేవారు లేరు. ఎందుకంటే బానిసత్వము అనేది ఎప్పుడు నిదానంగా పోయేది కాదు. అది దానిని అర్థం చేసుకునైనా మీరు అందులో నుండి బయటపడాలి. లేదా అది అర్థం కాకపోయినా అర్థమైనట్లుగా భావించి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. లేదా మీరు నటిస్తూనైనా ఉండాలి.
స్వేచ్ఛ చిన్న చిన్న ముక్కలుగా రాదు సుమి, అలాగే బానిసత్వం చిన్న చిన్న ముక్కలుగా పోదు. బాగా గుర్తుపెట్టుకోండి. గదిలో ఉన్న చీకటి దీపం వెలిగిస్తే వెంటనే క్రమంగా పోతుంది కదా, చిన్న చిన్నగా పోతుందా? లేదు కదా. అలాగే అంతేగాని కొద్ది కొద్దిగా చీకటి పోవడం, కొద్ది కొద్దిగా వెలుగు రావడం జరుగుతుందా? జరగదు. స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయటపడినట్లు. అంతేకాని అది కాలానికో నిదానానికో సంబంధించినటువంటి విషయము ఎప్పటికీ కాదు. బంధనాలన్నింటినీ తెంచుకోవడం తప్ప మీకు బయటపడటానికి వేరే మార్గం ఏదీ కూడా లేదు. వాటిని మీరే మీ చిన్నప్పటి నుంచి పెద్దల పట్ల, పూజారుల పట్ల నమ్మకం, గురువుల పట్ల గౌరవము లాంటి మంచి మంచి పేర్లతో మీ చుట్టూ సృష్టించుకోవడం మొదలుపెట్టారు. మీరు బాగా లోతుగా పరిశీలించి చూస్తే అందమైన పేర్లతో బానిసత్వాన్ని మీకు బాగా అంటగట్టినట్టు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అది బానిసత్వం కాదని, మిమ్మల్ని బంధించే అందమైన పేర్లకు మీరు అతుక్కొని పోయారని మీకు తెలుసుకునేంతవరకు వాటిని మీరు వదిలించుకోవడం మీకు అంత సులభం కాదు. చాలా కష్టతరమైనటువంటి క్రియ. మా నాన్నతో నాకు ఎప్పుడూ గొడవే. ఆయన చాలా అవగాహన కలిగిన ప్రేమికుడే అయినప్పటికీ, నువ్వు ఆ పని చెయ్యాల్సిందే అని నన్ను ఆజ్ఞాపించేవారు. అది నాకు నచ్చేది కాదు. అందుకే నేను ఆయనతో అలా ఆజ్ఞాపించకండి, అది బానిసత్వ దుర్గంధం కొడుతుంది, ఆ కంపు నేను భరించలేను, కావాలంటే నీకు నచ్చితే చేయి, లేకపోతే చేయకు అనండి. లేదా నాకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా నచ్చేటట్టు నచ్చ చెప్పండి, కానీ ఆదేశించే దండని కనుక మొదట అలా చెప్పగలిగి ఉంటే మన యొక్క బ్రతుకులో ఈ బానిసత్వపు అలవాట్లు అనేది ఎప్పుడో కనుమరుగైపోయేది. ఆయన తండ్రి చెప్పిన పని చెయ్యాలో వద్దో ఆలోచించుకొనివ్వండి. మీకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఒకవేళ ఆ పని నేను చెయ్యకపోతే మీరు కోపగించుకోకండి. అంటే ఇక్కడ తండ్రికి యొక్క మాట పాటించటలేదు అని అనట్లేదు, అలా ఆజ్ఞాపించటం చూసారా, అదే తప్పు. పాఠశాలలో కూడా గురువులు పిల్లలకి వివరం చెప్పకుండా ఆజ్ఞాపిస్తుంటారు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఓ సినిమా ప్రభావంలో ఏదో చొక్కా పైగుండి అలా అలవాట్లు సినిమాలోలాగా ఇలా తీసేసి వస్తుంటాడు. వాడిని రాగానే మీరు చూడండి, చాలా స్కూల్లో ఎరా రౌడీవా మునగాడివా అని పెట్టిని చంపరాయి కొడతారు. వాడికి నువ్వు హీరోవా ఏంది ఇట్లా అంటుంటే వాడికి ఏమనిపిస్తుందంటే, ఓహో ఇలా చేస్తే హీరోయిజం అని గురువు గారు చూపించినట్టు అవుతుంది. గురువు ఏమనుకుంటాడు, నేను వాడిని భయపెట్టి ఆజ్ఞాపించి అలవాటు మానగొట్టాలి అని అనుకుంటాడు. కానీ అది ఎలాంటి సంకేతం వెళ్తుంది, ఓహో నేను హీరోనా, ఇట్లా వాడిలో లేనటువంటి నెగిటివిటీ పెరుగుతుంది. అలా కాకుండా గురువుగారి దగ్గర తీసుకొని ఓపికగా తన కొడుకుగా భావించి ఒకరోజు గనక పిల్లవాడిని ఏమనుకుంటే అలా గుండిలేసి వదిలేస్తే రేపు వాడిని దగ్గర రాగానే వామ్ము గుండి ఇప్పేసంటారు బాబు మన గుండి వేసుకుని వస్తాడు. చూసారా, ఆజ్ఞాపించకుండా సవివరంగా తెలియజేసి అతనిలో శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అంతేగాని విషయం వివరించకుండా ఆజ్ఞాపిస్తే అది వికటిస్తుంది. పెద్దరికం వేరు, ఆచార్యరికం వేరు,
చెప్పే విధం వేరు. అందుకని ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క ఇది చాలా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఎవరి నుంచి ఎలాంటి ఆజ్ఞలు స్వీకరించలేను, వాటిని పాటించలేను అని కనుక పెరిగితే అది కూడా మూర్ఖప్పుగా ఉండకూడదు. చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే నిజంగా ఆచరించాలి, అది ఆజ్ఞగా భావించకూడదు. అలాగే ఆజ్ఞాపనలలో తల్లిదండ్రులు చెప్పరాదు, పెద్దలు చెప్పరాదు, అది అనునయంగా చెప్పాలి. నాయన అమ్మకు నాన్నకు కాఫీకి టైం అవుతుంది, పోయి పాలు తీసిరా నాయన. ఓహో నాన్న కాఫీ కాదు, పోయి తెస్తాడు, పోయి దున్న బుదలో పడుకోకపోతే పోయి పాలు తీసుకురావచ్చుగా అన్నాం అనుకోండి, అవే నాకు నిద్ర వస్తుంది అంటాడు. సరే ఆజ్ఞకు అనునయానికి ఎంత వ్యత్యాసం చూశారా? అంటే పిల్లల పెంపకంలో ఇది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అలాగే నేను ఎవరికు తల వంచను ఆయన త్వరగానే అర్థం చేసుకున్నారు. దాంతో ఆయన నన్ను ఆజ్ఞాపించడం అనుకుని ఈ పని చేయాలి, నీకు నచ్చితే చేయి లేకపోతే నీ ఇష్టం అంటూ పెరిగేవాడు, చెప్పేవాడు. వెంటనే మనం అసలైన ప్రేమ ఇలా ఉండాలి అనేది తల్లిదండ్రుల ద్వారా తెలుస్తుంది. ఏది అసలైన స్వేచ్ఛ? చాలా వరకు రాజకీయ పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి బాహ్య స్వేచ్ఛలు మీకు ఎవరో ఇచ్చినవే కానీ అవి ఏ క్షణంలోనైనా మీ నుంచి పోయేవే, అందుకే అవి ఎప్పుడు మీ చేతుల్లో ఉండవు. అందుకని ఎలా ఉండాలి? మన జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండడం అవసరం. మీ లోపల ఎదిగిన దానిని మీ నుంచి ఎవరో దాచుకోలేరు. మనిషి జీవితం చాలా చిన్నది, కావున దాని పట్ల చాలా నిర్ణయాత్మకంగా ఉండాలి. మీరు మీ ఆత్మలో స్వేచ్ఛగా ఉండాలి, అదే అసలైన స్వేచ్ఛ. మనిషి ఆత్మతో జన్మించాడు కానీ వ్యక్తిత్వంతో జన్మించలేదు. ఆత్మకు వ్యక్తిత్వానికి నిఘంటులు ఒకే అర్థం చెప్పడం జరిగింది, కానీ అది నిజం కాదు. మీరు మీ ఆత్మను మీతో పాటు తెచ్చుకుంటారు, దానికి ప్రత్యామ్నాయం సమాజం మీకు ఒక వ్యక్తిత్వాన్ని సృష్టిస్తుంది, పుట్టిస్తుంది. అందువలన మీకు ఒక గుర్తింపు లేదని భావించవలసిన అవసరం లేనేలేదు. ఎందుకంటే ఆత్మాన్వేషణకు అనేక సంవత్సరాల తీర్థయాత్ర చేయాల్సి ఉంటుంది. అంతవరకు మీరు ఒక ఊరు పేరు లేని, ఎవరో ఏమిటో తెలియని భికారిలా ఏమీ లేక ఉండడాన్ని ఏమాత్రం భరించలేరు కదా. కేవలం ప్రేమ వల్లనే వ్యక్తిత్వాన్ని సృష్టించడం జరిగింది. అందుకే ఆది నుండి మీరు ఒక వ్యక్తిగా భావించడం ప్రారంభించారు. లేకపోతే మీరు ఎలా జీవిస్తారు? మిమ్మల్ని ఏ విధంగా సంబోధించాలి? వ్యక్తిత్వ భావనను సృష్టించిన వారందరూ సదభిప్రాయాలున్నవారే. ఎందుకంటే వారి ఆత్మల గురించి వారికి ఏమాత్రం తెలియదు. అందుకే వారు అవాస్తవ వ్యక్తిత్వాన్ని సృష్టించి అలాంటి వ్యక్తిత్వంతోనే మరణించారు. అందుకే ఈ అస్తిత్వం వారిని ఎందులకు అలా తయారు చేసిందో వారు ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవాళ్ళు. మీ ఆత్మ ఈ అస్తిత్వంలో ఒక భూభాగం, మీ వ్యక్తిత్వం ఒక సామాజిక వ్యవస్థ. కాబట్టి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎప్పటికీ పూడ్చలేమని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. మీరెవరో నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు సమూలంగా నాశనం చేయాల్సిందే. అలా కాకుండా ఏదో యాదృచ్ఛికంగా మీరు ఆత్మను కనుక్కున్నట్లయితే మీరు విభజించబడతారే కానీ అస్తిత్వంలో ఏకమవ్వలేరు. దానినే మానసిక వైకల్యం అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అందువలన మీరు మీ జీవితంలో ఒక్కొక్కప్పుడు ఆత్మగాను ఒక్కొక్కప్పుడు వ్యక్తిత్వంగాను ప్రవర్తిస్తారు. అలా విభజించటం వలన మీరు నిరంతర ఒత్తిడిలో ఉంటారు.
అందువలన మీ జీవితం చాలా ఆదుర్దాగా బాధాకరంగా తయారవుతుంది. అలాంటి జీవితాన్ని మీరు ఎప్పటికీ జీవించలేరు, పైగా భరించను లేరు. అందుకే తల్లిదండ్రులు కానీ, మన యొక్క విద్యా విధానం కానీ, గుడికెళ్తే ఉండే పూజారులు కానీ, సమాజం కానీ, ఇలా మీ చుట్టూ ఉన్నవన్నీ మీరు మీ లోపల దాగి ఉన్న ఆత్మను ఎప్పటికీ తెలుసుకోకుండా ఉండేందుకు కావలసినటువంటి దృఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని సృష్టించేందుకు అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నిస్తారు. ఆ ప్రయాణం ఏమంత దూరం కాకపోయినా అది ఖచ్చితముగా చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయాణమే. వ్యక్తిత్వం అనేది చిన్న విషయం కాదు, అది చాలా క్లిష్టమైనది. మీరు ఒక వైద్యుడు, న్యాయవాది, రాష్ట్రపతి, ధనవంతులు, అందమైన వారు, అనుభవజ్ఞులు, తెలివైన వారు, ఇలా ఏదైనా కావచ్చు, అవన్నీ వ్యక్తిత్వము యొక్క పార్శ్వాలే, అంటే వన్ సైడ్. అలాంటి వ్యక్తిత్వం అధిక ధనాన్ని, అధికారాన్ని, పరువు ప్రతిష్టలను పోగు చూస్తేనే ఉంటుంది. దాని ఆశలకు ఏమైనా అంతుంటుందంటారా? ఉండదు. అలా మీరు మీ వ్యక్తిత్వానికి అనేక హంగులు తగిలిస్తూనే ఉంటారు. మనిషిని ముఖ్యంగా బాధ పెట్టేది అదే. తానెవరో మనిషికి తెలియదు, అయినా తాను ఇది, తాను అది అని మనుషుడు నమ్ముతూనే ఉంటాడు. ఉదాహరణకు, మీరు ఒక వైద్యుడు, న్యాయవాది, లేదా చెప్పులు కుట్టేవారు, లేదా ప్రధానమంత్రి, చివరికి రాష్ట్రపతి అయినా, అవి మీరు చేసే పనులే తప్ప నిజంగా అవి వాస్తవాలు కాదు. లాజిక్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరు ఎవరైనప్పటికీ వారికి వారి వాస్తవ స్వరూపాలు తెలియవు. మీరు పుట్టిన మరుక్షణం నుంచే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వారికి కావలసినట్లుగా తయారు చేయడం ప్రారంభిస్తారు. అలా అవాస్తవ అహం, అవాస్తవ వ్యక్తిత్వాలు మీలో ప్రవేశించి మిమ్మల్ని అలాగే తయారు చేస్తాయి. అందువలన మీరు మీ వాస్తవాన్ని మరచిపోవడం జరుగుతుంది. మీ వ్యక్తిత్వాన్ని బానిసలుగా చేయగలము, కానీ మీ ఆత్మను బానిసగా చేయలేము. ఎందుకంటే మీ వ్యక్తిత్వాన్ని అమ్మగలం, కానీ ఆత్మను అమ్మలేము. కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి స్వేచ్ఛను ఎవరూ ఏమీ చేయలేరు. వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది. ఎలా? నాకు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది, కానీ దాని గురించి ఆలోచించిన వెంటనే నాలో చాలా భయం కలుగుతోందని ఇటీవలే నాకు తెలిసింది. అయితే అది కేవలం ఒంటరితనం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే తప్ప వేరేది కాదు. కాబట్టి స్వేచ్ఛ గురించి ఎందుకు అంతగా భయపడుతున్నానో తెలుసుకోవాలి. మీరు ఇతరులపై ఆధారపడి వారి సలహాలు, సూచనలు పాటించాలని బాగా చిన్నప్పటి నుంచి బోధిస్తారు. ఒక్కోసారి తల్లిదండ్రులు మనం చెప్తే పిల్లవాడు వింటలేదు, ఎదురింటి ఆయనతో బాగా, అంకుల్తో బాగా అటాచ్ ఉన్నాడు కాబట్టి ఆయన పిలిచి, రండి, మా వాడు సరిగా చదవట్లేదు, సరిగా మాట వింటలేదు, మీరంటే బాగా గౌరవం కాబట్టి మీరు ఏ విధంగా అయినా నచ్చి చెప్పి అతను మనసు మార్చడానికి ప్రయత్నించండి అంటాం. చూసారా, మన వాడిని మనం మార్చలేము, ఎదుటివాడు మార్చాలని ఎలాగైనా మన దారికి తీసుకురావాలనే తపన తల్లిదండ్రులకు ఉంటుంది. అది సహజమే. మీకు వయసు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదు. అన్ని జంతువులకు వయసు మాత్రమే పెరుగుతుంది, కానీ బుద్ధి పెరగదు. బుద్ధి పెరగడం అంటే ఆధారపడే తత్వం నుంచి బయటపడడం. అది మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని
ఆది నుంచే మీకు బోధించారు. అందువల్ల మీరు ఆయన రక్షణ వలయంలో ఉన్నారనుకుంటారు. మీ లెక్కలు మీకుంటాయి, భయపడకండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు కాబట్టి ఆయనను తలుచుకుంటూ పడుకోండి అని చిన్నపిల్లలు కూడా రాత్రి పడుకునే ముందు బోధిస్తారు. మీకు వయసు పెరిగిన మీ పసితనంలో నాటిన ఆ భావన ఉంచారా, మీరు అలాగే ఉండిపోతుంది. కానీ ఎవరు మిమ్మల్ని రక్షించవలసిన అవసరం లేదని, చీకటిలో కూడా మీరు హాయిగా పడుకోవచ్చు అని తెలుసుకోవాలి. అంటే మీరు భయపడుతున్నారని, అందుకే మిమ్మల్ని రక్షించేందుకు ఎవరో ఒకరు కావాలని, అది భగవంతుడు, ఇంట్లో నాయనమ్మో పెద్దమ్మో ఎవరైనా సరే, లేకపోతే మీరు పడుకోలేరని ఈ విధంగా రెండో సైడ్ని చెప్పబడుతుంది. ఒకవేళ మీ రోగం కేవలం ఊహాత్మకమైతే, అలాంటి రోగులు మీ చుట్టూ అనేక మంది ఉంటారు. ఒక చిన్న విషయం చాలు, వారికే తెలియకుండా వారు దాన్ని పెద్దది చేస్తారు. దానిని ఊహాత్మకమైన మందు అవసరమవుతుంది. ఒక మాయ చెయ్యడమే వాటికి మందు. దేవుడు అలాంటి మందే. నిశ్శబ్దంగా ఉండే అనంతమైన కటిక చీకటి చాలా అందంగానే ఉంటుంది. వెలుగు వస్తుంది మరియు పోతుంది, కానీ చీకటి ఎప్పుడు అలాగే ఉంటుంది. చీకటి అలా ఉంటుంది అంతే, వెలుగు వల్ల పోతుంది, వెలుగు పోయినప్పుడు మళ్ళీ చీకటి అక్కడ ఉంటుంది. చీకటి శాశ్వతంగా అలాగే ఉంటుంది. అది వెలుగు కన్నా ఎక్కువ శాశ్వతమైనది. వెలుగు కావాలంటే మీకు ఇంధనం అవసరం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు ఉండేది. వెలుగు ఒత్తిడి కలిగిస్తుంది, మీరు బాధను భరించలేరు కాబట్టి వెంటనే మీరు దాన్ని తరిమివేయాలి. లేకపోతే అది భరించలేనంతగా తయారై మిమ్మల్ని బానిసత్వ బందీఖానాలోకి బలవంతంగా నెట్టేస్తుంది. అలా మీరు అతి త్వరలో ఏదో ఒక జైలులోకి ప్రవేశిస్తారు. అలా జరగకముందు మీరు సృజనాత్మకమైనటువంటి వ్యక్తిగా మారి పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలి. జీవితంలో మీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, మీ ఏది సృష్టించాలనుకుంటున్నారో ముందుగా మీరు తెలుసుకోండి. అసలైన ప్రామాణికమైన మీరేమిటో, మీ వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకునేందుకు స్వేచ్ఛ ఒక చక్కటి అవకాశం. మీ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మరి కాస్త మెరుగ్గా, మరింతగా సుందరంగా చేయడంలో ఉన్న ఆనందం మీ జీవితాన్ని మరిన్ని ఉయాసిస్సులతో, పచ్చదనాన్ని సంతరించుకున్న తోటగా మార్చి అందులో అందరి కొరకు మరిన్ని గులాబీలు వికసించేలా చేస్తుంది. ఈ సందర్భంగా థియోసాఫికల్ సొసైటీని స్థాపించిన మేడం బ్లావెట్స్కి గుర్తు చేసుకోవచ్చు. ఆమె దగ్గర ఎప్పుడూ ఒక సంచి నిండా పూల మొక్కల విత్తనాలు ఉండేవి. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నా నడిచే దారికి రెండు వైపులా ఆ విత్తనాలు చల్లేది. ఎందుకు అలా చేస్తున్నారని అడిగిన వారితో ఆవిడ, అది నా అలవాటు, నేను మళ్ళీ దారిలో రాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, నేను చల్లిన విత్తనాలు మొక్కలై ఈ దారిలో వెళ్ళేవారికి వికసించిన రంగురంగుల పుష్పాలతో స్వాగతం పలుకుతూ ఆనందాన్ని కలిగిస్తాయనడంలో ఎటువంటి సంశయము లేదు. అలాగే వాటిలో కొన్ని పూలు మాత్రం ప్రేమికుల బహుమతులుగా కావచ్చు. కొంతమంది పిల్లలు వాటిని కోసుకొని ఇంటికి తీసుకెళ్ళవచ్చు, లేదా వాటితో ఆడుకోవచ్చును. అలా నేను ఎక్కడో ఒక చోట మాత్రము కొంతమందికి ఆనందం కలిగిస్తాను. నేనెవరో వారికి తెలియదు, అయినప్పటికీ పర్వాలేదు. ఎందుకనగా ఆ రకంగా నేను అనేటువంటి కొంతమంది ఆనందంలో వారికే తెలియకుండా భాగస్వాములు అవుతారు. అదే వారికి ఆనందం అనేది. ఈ ప్రపంచాన్ని మరి కాస్త సర్వాంగ సుందరంగా, మరి కాస్త చైతన్యవంతంగా చేసేందుకు స్వేచ్ఛ ఒక చక్కటి అవకాశమని అర్థం చేసుకునే వారికి ఎలాంటి బాధ ఉండదు. మీరు నన్ను ప్రశ్నించడం మంచిగా జరిగింది, లేకపోతే ఆ బాధను మీరు భరించక తప్పదు. ప్రతికూల ధోరణి మెల్లమెల్లగా మీ స్వేచ్ఛను విషతుల్యం చేస్తుంది. కాబట్టి అదృశ్యమైపోయే ప్రతికూల స్వేచ్ఛకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు, ఎందుకంటే దానికి ఉనికి లేదు కాబట్టి స్వేచ్ఛ సానుకూలంగా మారాలి. నిరంకశత్వం నుంచి స్వదేశానికి స్వేచ్ఛ కలిగించడం
సత్యమార్గాన్ని అన్వేషించడం సాధ్యమేనా? రాజకీయ నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా మీరు చేసే పోరాటం, ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం మీరు చేసే సత్యాన్వేషణలు మరింత క్లిష్టమైన విషయాలుగా తయారైనను వాటి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు. అందుకే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కొరకే సాధన చెయ్యాలి అనేది నా ఉద్దేశం. శ్రీకాంతాయ కళ్యాణ నిరే నిరేంద్రాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పదాచార్య పురోగమి సర్వైష్ట పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.